ఈ మహిళ కాని మహిళ ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా సిగ్గు చేయడం చెప్తా ఉన్నా. నాకు 3 సంవత్సరాలకి కడుపు రగులుకు పోతా ఉంది. నిత్యం కూడా బోడే ప్రసాద్, సెక్స్ రాకెట్, కాల్ మనీ నేను చెప్తా ఉన్నా, విలేకరుల సమక్షంలో చెప్తా ఉన్నా. మరి ఈయన మన నియోజకవర్గంలో మన వాళ్ళు నేను చెప్పిన మాటలు ఆమె ప్రవర్తన బట్టి ఆమె వ్యభిచారి అంటే నమ్ముతారు. ఈ రోజున లేదు బ్రోకర్ కంపెనీ నడుపుతా ఉందంటే నమ్ముతారు. ఈ రోజున కానీ బోడే ప్రసాద్ సెక్స్ ర్యాకెట్ ఏమేమన్నా బ్రోకర్ కంపెనీ నడిపిందన్న పిలిచిందా? కడుపు రగిలిపోయి ఒక సంస్కృతి సంస్కారం గల కుటుంబం నుంచి వచ్చి కడుపు మంటతో మాట్లాడుతా ఉన్నా. నేను ఎవరికైనా రూపాయి అప్పిచ్చానా? నేను అప్పులు తీసుకున్నాను. కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, అన్నం తినేదానివైతే, గడ్డి తినేదానివైతేనే, పెంట తినేదానివైతేనే ఇలా మాట్లాడతావు. నీకు ఇక్కడ